चलो अंदर की शनारथुल्लो वाकमेट फुटवेयर समर्पित मसमलन मुच्छ पौड बाई नोकास आयुर्वेद काफ सिरप की स्वागत वे नर्स काक चुदा रिगालिटी मुच्छेमना रवम्मा रंगु पूल बतुकम्मा मा पल्ले नेला सिंगिडिनी वम्मा एटेटा एंडी पूल गौरम्मा पंडुगई मा गडपाजेरम्मा तल्ली तुमिदियलो पूल पंदिरै वाकिल्लुरो बतुकम्म उय्यालालो ऊरु वाडंता ऊगिंदिरो मा संबरंगा अयितुन्नदि इयाल कूडा बतुकम्म पंडुग सुडुरु तेलंगाण अंत एट्लुन्नदो कथ తల్లి తుమిదియలో పూల పందిరై వాకిల్లురో బతుకమ్మ ఉయ్యాలో ఊరు వాడంత ఊగిందిరో అమ్మ లక్కల పాటలో ఈ తొమ్మిదొత్తుల తోటలో పాలకంకుల నవ్వులో మన పల్లె తల్లి మోములో అనుకుంటా ఎంత ముద్దుగా నిన్న సురవై ఇయ్యాల కూడా మా సంబురంగా ఆడుతున్నారు బతుకమ్మ ఆట. ఏడాదికో పారి తెలంగాణ గనవల్ల ఘనమైన పండుగ చేపట్టి ఊరు వాడంతా కూడా ఉయ్యాల పాటలతోటి పండుగను పసందుగా చేస్తున్నారు. అమాస పొద్దులా ఆ పల్లె ఒడిలోని బొడ్రాయి కచ్చీరు పూల వనమై పూసి మైమరుస్తున్నారు. నిండు బండారసొంటి తంగేడు వనానికి జనం తెలతెల్ల వారుతుంటే బస్త సంచులతోటి పూల కొరకు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. చిన్నారి చెల్లెళ్ళ లేలేత మునివేళ్లు పూలు తెంపుకొచ్చి పేరుస్తుంటే బతుకమ్మ నిండు నైవేద్యంతోటి నిండని కొత్త బోనవలే కొడుతుంది. ఇంతలో ఒడిజేరి పూల పుత్తడిగా మారి సల్లంగా దీవించే తల్లి నీకు వందనం అనుకుంటా. అమ్మలక్కల ఆనందం మామూలుగా ఉండదు బతుకమ్మ పండుగకు. చూసిండ్రు కదా పట్టు చీరల్లా అమ్మలక్కలు మెరువంగా కోయిలలున్నా వనమయ్యింది పల్లె బొడ్రాయి. ఇంత పండుగ గుండె నిండుగా అమ్మలక్కలు ఆడంగా దండిగా మోయలేనంత సంబురం మోసుకొచ్చేంత ఉత్సవం. అందుకే బతుకమ్మ పండుగ తెలంగాణకే తలమానికం. పల్లె పచ్చసీర కట్టిన పడితి లెక్క మురుస్తుంది ఈ తొమ్మిదొద్దులు. ఊరు వాడ పల్లె పట్నం సంబురం. మన బతుకమ్మ ఇంకా 7 దినాలు ఇట్లే తలుసుకొని ఆడుకుందాం పాడుకుందాం రారి. వామ్మో రోజుకు రోజు 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నట్టు ఆ అంత పొరగల లేక టెన్షన్ అయిపోయింది హుజురాబాద్ ఉప ఎన్నికల బారిల గిరిగీసి నిలిచిన అభ్యర్థుల పరిస్థితి. ఇక రేపటితోటి నామినేషన్ల కథ ఒడిచిపోతుంది కాబట్టి ఇక అసలు కథ మొదలవుతుంది. ఇక ఇన్ని రోజులు దాచుకున్న చెమటంత ఒడిపిస్తారు ఇక గెలుపు ముంగట. వీళ్ళను వాళ్ళను బతలాడే కథే ఉంటుంది చూడురిగా. ఓట్ల కోలాటం మాటల ఆరాటం గెలుపు పోరాటం ఇట్లా అన్ని కలిసి ఓ రణరంగం రోజుకో తీరుగా రాసుకున్న ఉప ఎన్నిక. బలాబలాల బాహునాటకం. ఇక ఇప్పటికే గెల్లుసీను నామినేషన్ వేసిండు. ప్రచార జోరుకు ఇంకింత ఘోష ఎగబోసిండు. గెల్లు గెలుపు కొరకు 4 నెలల బట్టి గంగుల కమలాకర్ సారు హుజురాబాద్లా మకం వేసి మస్తు మద్దతు చేస్తున్నాడు. ఏదున్నా వెనకకు తగ్గేది లేదని తన నియోజకవర్గం కన్నా హుజురాబాద్లనే ఎక్కువ గడుపుతున్నాడు ఇన్నొద్దులు. ఇక ఇటు ఇయ్యాల కమలంపాటి అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ వేసిండు. కార్యకర్తల నాడుమ ఖతర్నాక్ హంగామా తోటి నామినేషన్ వేసొచ్చిండు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు కూడా బరాబర్ నామినేషన్ల కార్యాలకు వచ్చిండు. ఇక అందరు కలిసి రేపటి నుంచి రాసుకుంటది పోరు. ఇది రణరంగం తీర అన్నట్టు పోటా పోటీగా చేస్తున్నారు ప్రచారం. ఇక గెలుపు రథం ఎవరెక్తారనేది ఇక్కడ పెద్ద ముచ్చట చూడురి. మరి ఈ నెలాఖరుకు అసలు పరీక్ష అటెన్కశిరి పట్టాభిషేకం. కానీ ఇండ్లనే సర్కార్ మీద కోపంతో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఇటు రిటైర్డ్ ఉద్యోగులు అంతా ఇప్పుడు నామినేషన్ కు వస్తున్నారు. కానీ వాళ్లకు తిప్పలు తప్పలేవు. ఆర్డీఓ ఆఫీస్ కాడ కోవిడ్ ఆంక్షలు అనగానే వీళ్ళు ఎట్లా కోపడుతున్నారు చూడురి. మేము ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అధికారులు కావాలని అత్యుత్సాహం ప్రదర్శించి మమ్మల్ని నామినేషన్ చేయకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఇవాళ ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకుంటాం, ఆఖరికి మా ప్రాణాలైన వదులుకుంటాం. కానీ ఈ సమస్య మీద మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ తప్పుడు సమాచారాలతోటి ఈ పీల్ల స్టెంట్లను వ్యవస్థను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తోంది. అది చూసిండ్రు కదా అదన్నట్టు ముచ్చట. ఇక ఓట్లు అయ్యేదాకా చూస్తూనే ఉండురు ఈ రోజు హుజురాబాద్ తాజా ముచ్చట్లు.
ఏమున్నావు జగన్, అవి పెడితే పెళ్లి కొడతావు లేకుంటే సాగు కొడతావు అంటే ఎట్లా అన్నట్టు ఆ దునియా మొత్తం అల్లాడిపోతున్నా, ఎలా ఏపీకి ఆపతుందని అనగానే ఆ సస్తశాస్తి మీ నలుగురికి ఉపయోగపడి మేలు చేస్తాం, నలుగురికి సేవ చేస్తామని ముందర నిలబడి కన్నమ్మ రోగం కరోనా ఎలా కూడా ఇంతగానం సేవలు చేస్తే మాకు నువ్వు ఇచ్చేది గిరా అని చెప్పి ఆ ఎటుగాని ఎలా మా కొలువులుడవికి మాకు జీతాలు ఇవ్వవా అని చెప్పి ధర్నకు దిగిరు కోవిడ్ వారియర్సు. అరేరే ఎడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే ఎడ్డం అనుకుంటా, ఏం పని చేస్తావు జగనాలు నువ్వు? కన్నమ్మ కనికరం లేకుండా ఈ అడ్డమైన కరోనా పురుగు దునియాను ఆగం చేస్తున్నాయి, అలా ప్రాణాలకు తెగించి ఏమన్నా గాని అని చెప్పి నువ్వు ఇచ్చిన అరకొర జాగ్రత్తలతోటి పాపం జనాలకు ఇంత సేవ చేసిన వీళ్ళను ఇప్పుడు నౌకర్లు లేవు, ఇస్తందుకు జీతాలు లేవనంటే గడిచి గట్టెక్కిన మాటలా ఎట్లా జగనాలు? నీవి నీ లొల్లికున వారేద్దు, ఏం తరికా ఇది? ఇదేనా లెక్క? ఇట్లనే ఉంటదా ముచ్చట? గంత కష్టకాలంలో ఇంతగానం పని చేస్తే ఇదా జగనాలు తమరు మాకిచ్చే గౌరవం అని అడుగుతున్నారు. చూద్దాం రారి. ఇక్కడ కోవిడ్ వారియర్స్ గా వర్క్ చేశాను సార్, కోవిడ్ డ్యూటీస్ లో ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా చేశాము. ఇప్పుడు ఏంటంటే మా యొక్క పరిస్థితి ఏంటంటే రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి అయిపోయింది సార్. మీరందరూ క్షేమంగా ఉండండి, మేము బయటకు వెళ్ళి పోరాడతామని జనాలతోని వైరస్తో పోరాడి అందరినీ బ్రతికించి బయటకు తీసుకొచ్చాం సార్. కానీ అందరూ మమ్మల్ని కలిసి మమ్మల్ని ఇళ్ళలో పంపించేసి వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు బయట ఉన్నారు సార్. మాకు ఏమైనా సరే మేలు చేయగలిగితే మాకు ఉద్యోగాలు తిరిగి ఇప్పించండి. ప్రజలందరినీ కూడా ప్రాణాలతో నిలబెట్టి వాళ్ళని క్షేమంగా ఉంచారంటే ఈ కోవిడ్ వైరస్ ఫ్రంట్ లైన్లో ముందుండి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు, వైద్య సేవలు అందించారు. కానీ వీళ్ళ పట్ల ఈరోజు కనీసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వీళ్ళని నడి రోడ్డు మీద వదిలేసింది. పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలి. ఈరోజు ప్రభుత్వ వైద్య విభాగంలో వేలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ రిక్రూట్ చేస్తున్నారు. అలాంటి రిక్రూట్ చేసేటటువంటి వాటిల్లో కోవిడ్ వైరస్ కి ఎవరైతే విధులు నిర్వహించారో వాళ్ళే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని నియమించాలని చెప్పి ప్రధాన డిమాండ్. అది సూచనరా, అదన్నట్టు ముచ్చట. ఇక వాళ్ళు అడ్డతిప్పలకు విలువ లేకుండా వాయే, గింతగానం చేస్తే గిట్ల ఇప్పుడు రోడ్డు మీద ఏడవ వలసి వచ్చే అని చెప్పి ఎమ్మటే మమ్మలను డ్యూటీలకు తీసుకోవాలి, లేకుంటే మంచిగుండదని చెప్పి గట్టిగానే అనుకొస్తున్నారు చూడురి. ఇక ఎట్లున్నది ముచ్చట, కాదన్న పని అలాంచి చేసుడు, ఏమిట్లకేం కాకముందే ఇట్లా ఎగనామం పెట్టుడు ఏమన్నా బాగున్నదా ముచ్చట అని చెప్పి లొల్లి పెడుతున్నారు కోవిడ్ వారియర్స్. దసరా పండుగ ముంగలున్నది, ఇప్పటికే జనం దౌడలు దగ్గరికి పటకార పెట్టి వచ్చినట్టే వచ్చినాయి ధరలు. ఏం ధరలు ఈ ధరలు తలగబెట్ట, పండుగ దానికే అయితట్టున్నది ధరల దెబ్బకు. వామో పెట్రోల్ డీజిల్ మీద మొకానే చూస్తున్నాయి, ఇక కిందికి దిగేటట్టే లేవు. ఇక గ్యాస్ ఏమో బాస్ అయి కూర్చుంది అందరికీ, వంట నూనెలు మంట పెడుతున్నాయి కింది నుంచి. ఏమి చెప్పాలి ధరల గురించి చూద్దాం రారి. ఏమి కాలం వచ్చిన అమ్మలాలా, ఎమినోళ్ళ రాజ్యం అయ్యే పేదోళ్ళ బతుకు భారం అయ్యే ధరలన్నీ పెరిగిపోయే అని అంటున్నారు జనం. ఇయాల రేపట్ల పెరుగుతున్న ధరల చూసి అమ్మా అమ్మా అమ్మా, గొర్రెతోక జీతాలు బర్రెతోక ధరలు, జీతానికి జీవితానికి తూకం జాల్తలేదు సుమా, గిట్లుంటా అది ముచ్చట పాడుగాను. అరే ఒక్క నెలలా గిన్ని మాటలు పెంచుతారయ్యా మీ పెంచుడ తలగబెట, ఏమన్నా పెంచుడా ఇది, కూడికి లేనోని ఏమన్నా ముంచుడా, ఓట్లేసి రాజ్యాన్ని అప్పగిస్తే ఆ పాపానికి పేదోన్ని ఏమన్నా రాకుడా, పాపం పాడుగాను. ఏంది లొల్లి అగ్గివెట్టి ఆవలిస్తున్నారు, కొనలేక జనం చస్తున్నారు, ఏం ధరలు ఈ ధరలు పాడుగాను. గ్యాస్ ధరలు గమాండిగానే ఉన్నాయి, అందకుండా ఆగకుండా ఉరుకుతూనే ఉన్నాయి. ఇక వంట నూనెల మంట నషాలానికి అంటుతున్నది. ఇక పెట్రోల్ ధరలు పెయ్యి గాల్స్తున్నాయి, డీజిల్ ధరలు దిమ్మదిరగ కొడుతున్నాయి, మరి కాపురాలు గాలిపోక ఆనందాలల్లా తేలిపోతాయి. మీ లొల్లి పాడుగాను, ఏం ధరలు పెంచుతారయ్యా సర్కార్ వాళ్ళు? వామ్మో పరిస్థితి ఇట్లనే ఉంటే మటుకు జనం రోళ్లు రోకళ్ళు లేపి పోరాటానికి దిగితే గాని కిందికి రానట్టున్నాయి ధరలు అని అంటున్నారు సంసారాలెల్లని అమ్మలక్కలు. పండుగ పూట ఎన్ని సాపిస్తారు చెప్పుండ్రి, మీ ధరలకు అగ్గిబుట్ట, మళ్ళా గ్యాస్ సిలిండర్ మీద 15 రూపాయలు పెంచనా, పెట్రోల్ మీద 30 పైసలు పెంచనా, ఎన్నని చెప్పాలో చెప్పుర్రి. చెప్పుకుంటా పోతే యాడి కాడికి తగ్గినాయి లేవు, పెరిగినాయి మాత్రం దండిగున్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటే ఏమో అనుకున్నాం గాని ఒక గింత ఆరాం కోరు ధరలు అనుకోలేదు లొల్లి పాడుగాను అని సామాన్య జనం సఫర్ అవుతున్నారు చూడురి ధరలు చేపట్టి. చలో ఇప్పుడు ఫటాఫట్ పటాపట్ల ముందుగా రాజకీయాలు.
అయ్యా రెండున్నరేళ్ళు అయింది నువ్వు కురిసెక్కి జగనాలు ఏమన్నా ఒరిగిందా రైతులకు? నీ సర్కార్ తోటి పాపం చెరువులలో సుక్క నీళ్ళు ఇచ్చినావు ఆ రైతులకు? అందరి నీవు ఆ కాలువకెళ్ళి ఓర్వ కాళ్ళు చెర్లకు నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకోజరా? ఎందుకు ఇట్లా ఉసురు పోసుకుంటున్నావు మా రైతులు అని చెప్పి టీడీపీ నాయకులు కర్నూలు జిల్లాలో ధర్నాకు దిగిండ్రు. ఇక కొమ్మ చెరువు కాంచెలు ఉరవకాలు దాకా తహసీల్దార్ ఆఫీస్ దాకా రైతులతోటి పాదయాత్ర నడిచిరు. అరే అరే ఏమిట్లకేం లేదు, గింట్ల కొట్లాడితే ఎట్లారు? పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో పార్టీ వర్గాలు మీటింగ్ పెట్టుకున్నారట. నాలుగు మండలాలు కలిసి పార్టీ కోసం కమిటీలు అనుబంధ సంఘాలు కమిటీలు ప్రకటించే కాడలు ఒళ్ళి పెద్దగా అయిందట. ఎమ్మెల్యే ఆఫీసులోనే కార్యకర్తలు నేతలు కొట్టుకొని కొట్టుకొని గల్లలు పట్టుకునే కాడికి వచ్చిందట. పదవుల కోసం సొంత పార్టీలనే ఇట్లా ఇట్లా కొట్లాడుకున్నారు చూడురి, గమతే ఉన్నది కథ. కయ్యాలు ఏమన్నా కానీ వెయ్యాలి ఇసువంటి వాళ్ళను. ఎక్కడ దొరికితే అక్కడ ఒళ్ళు చింతపండు చేసి పచ్చిపులుసు పెట్టాలి, లేకపోతే ఏంది బగ్గ దీని పనిపాటు లేకుండా వచ్చిపోయి ఆడిపోరగాలను బూతు మాటలు మాట్లాడుకుంటూ ఎక్కిరిస్తున్నారట. వాళ్ళు వెనకబడి ఏడిపిస్తున్నారట. ఇక ఆయనతో అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పేవరకు అలా వచ్చిరట. ఇక వాళ్ళని చూసి తప్పించుకుని ఉరుకుతున్నాక చుట్టుపక్కల వాళ్ళు దొరకపుచ్చుకున్నారట. ఇక ఏముంది, ఏమి దంచినా దంచి అటెంకల పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరట. ఇక వాళ్ళు కూడా మళ్ళీ మలక అరుచుకొని తాతలకు తలంబ్రాలు వస్తే సరిపోతుంది. ఏడైందో చెప్పలేక ముచ్చట ఖమ్మం జిల్లా సతనపల్లి కాడైంది. ఇట్లా అయితేనే ఇంటర్ సిడుగులు. అయ్యో పాడైపోను, వచ్చేది అసలే దసరా పండుగ అయాంకాల పండుగ వరకు పైసలు ఉంటాయో ఉండయో మందు దొరుకుతుందో దొరకదో ఎటమంటం అయితే ఎట్లా అనుకున్నారేమో. వైన్ షాప్ కేసరి పెట్టిరు దొంగలు. భద్రాద్రి జిల్లా వల్ల పండుగని ఇక ఫుల్ సరుకు తెచ్చి ఇక నింపుకున్నారట. అసలు ఇది ఎట్లా గమనించిరో ఏమో అని బడివేగలారా అద్దమ రాత్రి కాడ షటర్ తాళం వలగొట్టి మందు కాటలు మొత్తం పొత్తం పెట్టిరు. 200,000 మాలు ఉంటుందట. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక రేటు గల బాటిల్ ఒక్కటి కూడా మీకు ముట్టలేదట. అన్నీ అగ్గో ఆరేక మాల ఎత్తుకపోయిరట. ఇక మరి వానికేం లెక్కుందో ఏమో పోరి. బేరాలు బెంజ్ కార్ల అమ్మకాలు డబుల్ అయినాయట. పోయినాడు కరోనాతోటి చాలా తక్కువ అమ్మకాలు, 7-9 నెలలనే పోయినాయటి కంటే బాగా దాటేసినాయట. ఇక వచ్చే ఏడాది పండుగల సీజన్ చేపట్టి ఇంకా బాగా పెరుగుతాయి సేల్స్ అని చెప్పుకొస్తున్నారు. ఇక డిమాండ్ని బట్టి ఉత్పత్తి కూడా పెంచుతాం, కొత్త కొత్త మోడల్స్ తోటి మొత్తానికి 7 సేల్స్ బాగా పెంచుకుంటా పోతామని చెప్తున్నారు కంపెనీలు. పెంచురు మరి పేదోని బువ్వకొచ్చేదా ఏంది మీ పెంపకం? తమాషా. ఇక తమాషా అంటే తమాషే వచ్చింది లో చూడురి తమాషా. ఆటపాట అమ్మో, నిన్న మన టీవీలో ముంగట్టిన పంచాయతీలు ఇవాళ ఏకంగా పోలీస్ టౌన్ కాడికి పోయిందట కదా. అదే నుల్లా సినిమాలు సినిమాలు మామూలుగా లేవు, రాజకీయాలకు వస్తే మటుకు మస్తుంటుందని వీళ్ళు వాళ్ళు అంటా ఉన్నారు. ఇక నరేష్ కరాటే కళ్యాణ్ నా మీద ఇంత గలీజ్ ముచ్చట్లు మాట్లాడుతున్నారు, నా గురించి తప్పుడు తప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడని నటి హేమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. ఇటు సివిఎల్ నారాయణ పోటీలకు వెళ్ళి వైదొలుక్కుంటా ఏదన్నా తెలుగు వాళ్ళనే గెలిపిరని చెప్పొచ్చాడు. అమ్మో పోతే దొరుకుతారు ఇసుకోండి మగోలు, ఇంత ఆడతారు అంత ఆడతారు ఇంత పోటుగా అంత పోటుగా అనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్ ముందుగా ఏమిట్లకేమి లేదు సత్కిల పడరు. ఇక ఇప్పుడేమో ఆఖరికి వచ్చేసరికి జర్రా జర్రా దుమ్ములు వేపుతా ఉన్నారు, కానీ మొత్తానికి ప్లే ఆఫ్లో జాగ అయితే దక్కలేదు. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్లో 4 రన్ల తేడాతోటి రాయల్ ఛాలెంజర్స్ మీద ఇక విజయం అయితే సాధించి రాకర్లే. ఇగో ఇవి వాటి వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు పాడు బై నోకాస్ ఆయుర్వేదిక్ కాప్ సిరప్. చూస్తూనే ఉండి రేపు ఏడాది దాకా మీ టీవీ 5 ఇగుంటా.